తుక్కగూడ బీజేపీ బహిరంగ సభకు షాద్ నగర్ భాజపా నాయకులు భారీగా బయలుదేరారు. రాబోయేది తెలంగాణలో భాజపా ప్రభుత్వమేనని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ అవినీతి కుటుంబ పాలనకు త్వరలోనే చరమగీతం పాడదామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ నియంత పాలన కుటుంబ పాలన గురించి తెలుసుకున్నారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటూ భాజపాను ఆదరిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, షాద్నగర్ నియోజకవర్గం నుండి తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వెళుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా నాయకులు సంగారెడ్డి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి కుక్కునూరు వెంకటేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. బండి సంజయన గారి ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకి వచ్చేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి సభకి లక్షలాదిగా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా కొన్ని లక్షల మంది ఇవాళ ఆయన సందేశం వినడానికి ఎంతో ఉత్సాహంతో వస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ నిరంకుశ పాలన అవినీతి పాలన అందం చేయడానికి ఒక సమరశంఖం పూరించడానికి వేలాది మంది యువకులు మన షాద్నగర్ నియోజకవర్గం నుంచి వేలాది మంది యువకులు రైతులు మహిళలు స్వచ్ఛందంగా దాదాపు 10 నుంచి 12 వేల మంది తరలి వస్తూ ఉన్నారు. మరి ఇంత గొప్ప సభని వీక్షించే అదృష్టం మా షాద్నగర్ వాసులకి మా అందరికి కలగడం కూడా చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈరోజు నుంచి ఈ సభ ద్వారా తెలంగాణ మొత్తం సమాజానికి ఈ యొక్క దురహంకారమైన ప్రభుత్వం నుంచి విముక్తి చేయడానికి ఒక పోరాటానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునివ్వడానికి ఇలా అమిత్ షా గారు వస్తూ ఉన్నారు. ప్రతి కార్యకర్త కూడా తన శక్తి వంచన లేకుండా పార్టీ యొక్క విజయానికి తద్వారా అసెంబ్లీ ఎన్నికలకి మన ఏదైతే షాద్నగర్ అసెంబ్లీలో మరియు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా రేపరేపలాడించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తారని భావిస్తూ మరి దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర 2వ విడత కార్యక్రమం ముగింపు కార్యక్రమ సందర్భంగా మన కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు విచ్చేస్తున్న సందర్భంగా మన షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటున్నటువంటి కార్యకర్తలకు ప్రజలకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాల గురించి ఈరోజు మన అమిత్ షా గారు బట్టబయలు చేస్తారని ప్రతి ఒక్కరికి ఈరోజు తెలుసు. అందుకనే ఈ సభ మన తెలంగాణ ప్రభుత్వానికి ఒక దిక్సూచిగా మారుతుంది. ఈ సభ మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దీన్ని ఏ విధంగా కుంగలోకి తొక్కుతున్నాడో ప్రజల్ని అగౌరవపరుస్తున్నాడో దాని గురించి ముఖ్యంగా అమిత్ షా గారు ఈరోజు వివరిస్తారు. దీనికి వస్తున్నటువంటి ప్రజలకు అందరికీ స్వాగతం పలుకుతూ నమస్కారం. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. ఈరోజు మరి బండి సంజయ్ గారి పాదయాత్ర 2వ విడత ముగింపు సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గం నుంచి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో షాద్నగర్ మున్సిపాలిటీ ద్వారా అలాగే షాద్నగర్ కాన్స్టిట్యున్సీ వేలాదిగా మరి యువకులు అలాగే మహిళలు ఉత్సాహంగా ఉన్నటువంటి వ్యవసాయదారులు అందరూ కూడా జనంగా ప్రపంచనంగా కదిలి ఈరోజు ఈ యొక్క అమిత్ షా గారి మీటింగ్ని మరి విజయవంతం చేయాలని ఉరకలు వేస్తూ రాబో కాలంలో తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని అలాగే షాద్నగర్ గడ్డ మీద కూడా కాషాయ జెండా ఎగురుతుందని ఇదే అందరికీ తార్కాణంగా నేను చెప్పుకోదలుచుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా అన్ని పార్టీలలో మీరు చూస్తుంటారు, ఎక్కడ చూసినా డబ్బులు లేదా మద్యం దాని ద్వారానే కానీ ఈరోజు స్వచ్ఛందంగా యువకులు అలాగే మహిళలు మరి అనేక మంది కూడా ఈరోజు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మనం బాగుపడదామా, ఎప్పుడు అభివృద్ధి పదంలో నడుద్దామని అక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ డబల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ప్రజలకు మౌలిక సదుపాయాలు బాగుపడతాయని అందరూ కూడా ఊహిస్తున్నారు. కాబట్టి ఈరోజు షాద్నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి అందరం కూడా ఉత్సాహంగా ఈ యొక్క అమిత్ షా గారు ఈ ముగింపు కార్యక్రమానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ఉత్సాహంగా వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జై హింద్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. బడు బలైన వర్గాల ఆశాజ్యోతి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి 2వ విడత మరి ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా మరి ఏదైతే తుక్కుగూడలో నిర్వహిస్తున్నటువంటి
మరి తెలంగాణలోనే అతిపెద్ద భారీ బహిరంగ సభ మరి విజయవంతం చేయడానికి ఈరోజు షాద్నగర్ నియోజకవర్గం నుంచి మరి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేలాదిగా తరలి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మరి అనేక మంది ఈరోజు నిరాశ నిస్పృహలోనై మరి నిరుద్యోగులు చాలామంది అనేక మంది ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి రకరకాల ఒక దిక్కు అభివృద్ధి లేక అనేక ఇబ్బందుల పాలవుతున్న ఈ తెలంగాణలో ఒక రాచరిక పాలన నడుస్తూ మరి అయితే గడిల పాలనను బద్దలు కొట్టాలని ఒకే ఒక దృఢ సంకల్పంతో మరి మండు టెండలో ప్రజల సమస్యలు అందరూ కూడా తెలుసుకుంటూ మరి అనేక కిలోమీటర్లు ఈరోజు పాదయాత్ర చేసుకుంటూ తుక్కుగూడకు చేరుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలోనే మరి ఒక ప్రకంపనలు పుట్టే విధంగా మరి ఈరోజు టీఆర్ఎస్కి ఒక ప్రత్యేకమైన పార్టీ ఏదైనా ఉందే అంటే అది భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఈ వచ్చే ప్రబంధనమే తెలియజేశాను. ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న కాలంలో మరి అయితే రామరాజ్యం కావాలంటే తెలంగాణ ప్రజలందరూ కూడా కేవలం అది బీజేపీ ద్వారానే సాధ్యమని అందరూ కూడా బీజేపీని ఆదరిస్తున్నారు. ఈరోజు మనం చూస్తే ఈ బహిరంగ సభకు యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అనేక మంది ఈరోజు లక్షలాదిగా తల్లి వస్తున్న ఈ సందర్భం చూస్తుంటే ఖచ్చితంగా షాద్నగర్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కంపల్సరీగా అయితే భారతీయ జనతా పార్టీ విజయదుందభి మోహిస్తానడానికి ఎలాంటి సందేహం లేదని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి.